ముత్యాల ముగ్గు చిత్రం చూసిన ప్రతి ఒక్కరికి అందులో ఎంతటి రసికుడవో తెలిసేరా పాట గుర్తుండే ఉంటుంది. ఆ పాటలో నర్తించిన నటి హలం. ఆ రోజుల్లో ముత్యాల ముగ్గు చిత్రం పెద్ద హిట్. ఈ పాట మరీ మరీ హిట్. దర్శకుడు బాపు ఈ గీతాన్ని మొదట సారథి స్టూడియోలో చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. అయితే చివరి క్షణంలో సారథి స్టూడియోలో కుదరకపోవడంతో అప్పటికప్పుడు లొకేషన్ కోసం గాలించి చివరికి రాక్ క్యాజువల్ హోటల్లో చిత్రీకరించారు. డాక్టర్ సి నారాయణరెడ్డి రాసిన ఈ జావళి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. తనతో పని ఉండి వచ్చిన మనుషుల్ని ట్రాప్ చేయడానికి కాంట్రాక్టర్ రావు గోపాలరావు ఓ అస్త్రంలా ఉపయోగించే పాత్రను హలం అద్భుతంగా పోషించారు. హీరో తండ్రి పాత్రధారి కాంతారావు కాంట్రాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దగ్గర కూడా హలం చనువు తీసుకోబోతుంటే, నీకు కామరాజుకి ఆయన బావగారికి తేడా తెలియడం లేదా అని కాంట్రాక్టర్ విసుక్కుంటాడు. సోమరాజో కామరాజో నాకేమి తెలుసు, రోజు ఒకచోట డ్యూటీ వేయం కదా అంటూ హలం చెప్పిన డైలాగును ఎవ్వరూ మర్చిపోరు. తొలిసారిగా తమిళ చిత్రరంగంలో అడుగుపెట్టి తన నృత్యాల ద్వారా ప్రేక్షకులు విశేషంగా అలరించారు హలం. శృంగార తార జ్యోతిలక్ష్మికి అవకాశాలు తగ్గి తెరమరుగవుతున్న తరుణంలో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన హలం ఆ తర్వాత జ్యోతిలక్ష్మి చెల్లెలు జయమాలిని నాట్యతారగా తనకు గట్టి పోటీ ఇచ్చే వరకు నటిగా కొనసాగారు. కేవలం నాట్యధారగానే కాకుండా విభిన్న పాత్రలను పోషించి నటిగా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. మన్మథలీల చిత్రంలో కమల్ హాసన్ పక్కన హీరోయిన్గా నటించే అవకాశం తనకు దక్కడంతో తన ప్రతిభను ప్రదర్శించి పేరు తెచ్చుకున్నారు హలం. అయితే ఆ సినిమాలో నటిస్తున్న సమయంలో బయటి చిత్రాల్లో నృత్యాలు చేయవద్దని దర్శకుడు బాలచంద్ర చెప్పడంతో ఆ అవకాశాలు వదులుకొని మన్మథలీల చిత్రంలో నటించారు హలం. అసలు ఈ హలం ఎవరు, ఎన్ని చిత్రాల్లో నటించారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే విషయాలు సేకరించి మీకు అందిస్తున్నాం. గూగుల్లో కూడా ఎంత వెతికినా లభించని ఈ సమాచారం ప్రత్యేకంగా మీకోసం. హలం చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన తొలి రోజుల్లో ఆమె గురించి రకరకాలుగా అనుకునేవారు. కారణం ఆమె పేరు హలం కావడమే. నర్తకి హలం అంటే ఎవరో తెలియని ప్రేక్షకుడు, హలం అంటే ఏమిటో తెలియని కర్షకుడు తెలుగునాట లేరు. హలం అంటే నాగలి. ఆమెకి అటువంటి పేరు ఎలా పెట్టారా అని ఆ రోజుల్లో అంతా చర్చించుకునేవారు. హలం ఉత్తరాది నుంచి వచ్చిన గాయని అని కొందరనుకుంటే, చైనా నుంచి ఎప్పుడో వలస వచ్చి భారతదేశంలో స్థిరపడిన చైనా యువతని మరికొందరు చెప్పేవారు. బాలీవుడ్ నటి హెలెన్కు హలం దగ్గర బంధువు అని కూడా అనేవారు. సినిమాల్లో బిజీ అయ్యాక పేరు మార్చుకోమని కొందరు చెప్పినా ఆమె మార్చుకోలేదు. హలం వాళ్ళ నాన్నగారి పేరు గుత్తా శ్రీనివాసరావు. ఆయన భార్య మంగమ్మ తమిళ ఆడపడుచు. వారిద్దరిది ఆదర్శ వివాహం. శ్రీనివాసరావు హేతువాది, దేవుడంటే నమ్మకం లేదు. అందుకే తన పిల్లలకి దేవుడి పేర్లు పెట్టకుండా హలం, బలం, శాంతి, సమరం అనే పేర్లు పెట్టారు. కొడుకు పుడితే కలం అనే పేరు పెట్టారు. నాట్యం అంటే ఆసక్తి కలిగిన హలం భరతనాట్యం నేర్చుకున్నారు. సినిమాల్లో నటించాలనే కోరిక తండ్రి దగ్గర వ్యక్తం చేసినప్పుడు ఆయన కాదనలేదు. మొదట తమిళ చిత్రరంగంలో ప్రవేశించిన హలం శోభన్ బాబు నటించిన మైనర్ బాబు చిత్రంతో తెలుగు చిత్రరంగంలోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఆమె నాట్యతారగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ సొంత చిత్రాల్లో ఆమె ఎక్కువగా నటించారు. శ్రీరామ పట్టాభిషేకం చిత్రంలో శూర్పణఖ పాత్ర ఆమెతో వేయించారు ఎన్టీఆర్. అలాగే డ్రైవర్ రాముడు, రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు వంటి సినిమాల్లో నాట్యతారగా నటించారు హలం. అలాగే దర్శకుడు బాపు తన చిత్రాల్లో ఆమెకు మంచి వేషాలు ఇచ్చి ప్రోత్సహించారు. అలాగే స్నేహం చిత్రంలో కూడా ఆమెకు ఉన్న ఇమేజ్కు భిన్నంగా ఓ సాత్వికమైన పాత్రనిచ్చారు బాపు. దాదాపు 6 ఏళ్ల పాటు నటిగా కొనసాగిన హలం
1979లో వివాహం చేసుకుని సినిమాలకు స్వస్తి పలికారు. ఆమె భర్త చైనా దేశానికి చెందిన ఫ్యాన్ వంశంలో పుట్టిన శాంతు చాలా ఏళ్ల క్రితమే వాళ్ళ కుటుంబం మన దేశానికి వచ్చి బెంగళూరులో స్థిరపడింది. ప్లే బాయ్ హిందీ చిత్రంలో హలో నటిస్తున్నప్పుడు శాంతు ఆ షూటింగ్కి తరచూ వస్తుండేవారు. ఆ చిత్ర నిర్మాత శాంతుకు స్నేహితులు కావడమే దీనికి కారణం. ఆ సినిమాలో శాంతు ఓ చిన్న వేషం కూడా వేశారు. అతనితో హలంకు పరిచయం అయింది. ఆ తర్వాత 2-3 సార్లు హలం బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఆమెను చూడ్డానికి వచ్చేవాడు. అయితే అతను తనని ప్రేమిస్తున్న విషయం అప్పట్లో హలంకు తెలియదు. 1 సంవత్సరం తర్వాత శాంతు పెద్దలతో వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను ఇష్టమేనా అని అడిగాడు. తన తండ్రితో మాట్లాడమని హలం చెప్పారు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులను కలవడం, శాంతు వాళ్ళకి నచ్చడంతో ఈ పెళ్లికి అంగీకరించారు. వాళ్ళు ఓకే అన్న 6 నెలల తర్వాత వీరిద్దరి పెళ్లి జరిగింది. ఈలోపు ఒప్పుకున్న చిత్రాలను హలం పూర్తి చేశారు. 1979 జనవరి 21 ఉదయం 10 గంటలకు చెన్నైలోని మీనాక్షి కళ్యాణ మండపంలో హలం వివాహం జరిగింది. నాస్తిక సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహంలో తాళిబొట్టు లేకుండా వధూవరులు కాయగూరల దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత ఉంగరాలు మార్చుకున్నారు. రావిపూడి వెంకటాద్రి ఈ వివాహానికి ఆధ్వర్యం వహించారు. హేతువాది లవణం వివాహ కార్యక్రమం నిర్వహించారు. సినీ ప్రముఖులు రాజబాబు, కాంచన, రమాప్రభ, జయమాలిని, సీమ తదితరులు హాజరయ్యారు. నటి సీమ హలం బుగ్గ మీద ముద్దు పెట్టుకుని అభినందించారు. వివాహం తర్వాత నటనకు దూరం అయ్యారు హలం. బెంగళూరు కంటోన్మెంట్ ఏరియాలో శాంతుకి చింగ్ వాంగ్ అనే హోటల్ ఉండేది. ఈ దంపతులు అక్కడే స్థిరపడ్డారు. హలంకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.